పీస్ బీ విత్ యూ గైస్, నేను అనిల్ కుమార్ తోట, ఫిలిం మేకర్ అండ్ ఎడిటర్. వెల్కమ్ బ్యాక్. ఇఫ్ యూ గైస్ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మేక్ ష్యూర్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు ఎడిటర్కి కావాల్సిన స్కిల్స్ అండ్ నాలెడ్జ్ గురించి నేర్చుకుందాం. అదేంటి, ఏదో ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని 10-15 నిమిషాల్లో నేర్పించేస్తారనుకుంటే ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ని కూడా ఓపెన్ చేయలేదనుకుంటున్నారా? 10-15 నిమిషాల్లో పూర్తి సాఫ్ట్వేర్ని మీకు ఇంట్రడ్యూస్ చేయగలుగుతాను, కానీ దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ ఫిలిం మేకింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ కోర్స్ మీకు పూర్తి స్థాయిలో ఉపయోగపడాలనేది నా ఉద్దేశం. కాబట్టి ప్రతి విషయాన్ని డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు ఏ ప్రొఫెషన్ అయినా ఎంచుకుని దాంట్లో కొనసాగొచ్చు, కానీ ఏ ప్రొఫెషన్లోనైనా ఆ ప్రొఫెషన్కి సంబంధించిన అవగాహన మీకు లేనట్లయితే మీరు ఎంచుకున్న ప్రొఫెషన్ మీకు నష్టాన్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని ఏదో నేర్చుకున్నారా అంటే నేర్చుకున్నామన్నట్టుగా నేర్చుకొని ఏదో ఒక వీడియో ఎడిటర్ దగ్గర అసిస్టెంట్గా చేరారనుకోండి, ఆ వీడియో ఎడిటర్ మీకు ఏదైనా ఒక పనిని అప్పగిస్తే ఆ వీడియో ఎడిటింగ్కి సంబంధించిన అవగాహన మీకు లేనందువల్ల ఆ పనిని మీరు సరిగ్గా చేయలేరు. అలాగే ఎడిటింగ్పై మీకు అవగాహన లేనందువల్ల సీక్వెన్సెస్, ఫుటేజ్, ఆడియో ఫైల్స్, గ్రాఫిక్ ఫైల్స్ ఇలాంటివి డిలీట్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ ఫుటేజెస్ వేలల్లో, లక్షల్లో, ఒక్కొక్కసారి కోట్ల రూపాయల విలువ కలిగిందే ఉంటుంది. అలాంటప్పుడు అయ్యో తప్పు జరిగిపోయిందే అనుకుంటే లాభం ఉండదు, ఆ నష్టాన్ని భరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మనం ఎంచుకున్న వృత్తిలో మనకు సరైన అవగాహన ఉండేలా మనం నేర్చుకోవాలి. చాలా వరకు ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఎవరో ఒకరి ద్వారా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఇన్స్పైర్ అవ్వడం వల్ల లాభం లేదు, ఇన్స్పిరేషన్ని అమల్లో పెట్టడం వల్ల లాభం ఉంది. గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్తో రేడియేటర్ అని, హౌ డేర్ యు షో యువర్ బ్యాక్ టు మీ స్లేవ్, రిమూవ్ యువర్ హెల్మెట్ అండ్ టెల్ యువర్ నేమ్ టు మీ, మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్. ఫైన్, ఒక వీడియో ఎడిటర్కి లేదా ఫిల్మ్ ఎడిటర్కి ఉండవలసిన స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఏంటి? మీడియా ప్రొడక్షన్ అండ్ కమ్యూనికేషన్ నాలెడ్జ్ ఉండాలి, తోటి వారితో కలిసి పనిచేసే సామర్థ్యం ఉండాలి, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్పై నాలెడ్జ్ ఉండాలి, మీరు చేసే పనిలో ముందడుగు మీదై ఉండాలి, ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అంటే మనం మాట్లాడేది ఎదుటి వారికి అర్థం అవ్వాలి, వర్క్లో డీటెయిల్స్పై శ్రద్ధ వహించాలి, ఎబిలిటీ టు యాక్సెప్ట్ క్రిటిసిజం అండ్ వర్క్ వెల్ అండర్ ప్రెషర్, విమర్శలను అంగీకరించే మరియు ఒత్తిడిలో బాగా పనిచేసే సామర్థ్యం ఉండాలి, ముఖ్యంగా ఓపిక ఉండాలి. Father to a murdered son, husband to a murdered wife, and I will have my vengeance in this life. ఓపిక గురించి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు హట్లాకర్ అనే సినిమా చూసారా? ఇది 2009లో రిలీజ్ అయింది. 2009లో రిలీజ్ అయిన ఇతర సినిమాల కన్నా ఈ సినిమా ఎక్కువగా సినీ విమర్శలకు టాప్10 జాబితాలో నిలిచింది. ఈ సినిమా 82nd అకాడమీ అవార్డ్స్లో 9 కేటగిరీస్లో నామినేట్ చేయబడింది అండ్ 6 కేటగిరీస్లో అవార్డుని గెలిచింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సౌండ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ మిక్సింగ్ అండ్ బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ కూడా. ఈ సినిమాకి పనిచేసిన ఎడిటర్స్ కూడా అవార్డు లభించింది. ఆస్కార్ అవార్డు గెలవడం అంటే చిన్న పని కాదు. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు. ఈ సినిమాకి డైరెక్టర్ కేథరిన్ బిగ్లో, అలాగే ఈ సినిమాకి ఇద్దరు ఎడిటర్స్ పనిచేశారు, క్రిస్ ఇన్నిస్, బాబ్ మొరావస్కి. ఈ ఇద్దరు ఎడిటర్స్ దాదాపుగా 200 గంటల ఫుటేజ్తో వర్క్ చేశారు, అది కూడా మల్టిపుల్ కెమెరాస్తో షూట్ చేసిన ఫుటేజ్. ఏదైనా ఒక సినిమాకి ప్రాపర్ స్క్రీన్ ప్లే కనుక లేకపోయినట్లయితే అది ఎడిటర్కి పెద్ద ఛాలెంజ్. డైరెక్షన్తో పాటు స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ సినిమాకి రెగ్యులర్ స్క్రీన్ ప్లే కాకుండా నాన్ ట్రెడిషనల్ ఎపిసోడిక్ స్ట్రక్చర్ స్క్రీన్ ప్లే చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా తీసే పద్ధతిలో చెల్లా చెదురుగా తీయడం జరిగింది. ఇది ఎడిటర్ ఓపికకు పరీక్ష మాత్రమే కాదు, ఛాలెంజ్ కూడా. స్క్రీన్ ప్లే కనుక ప్రాపర్గా ఉన్నట్లయితే ఎంత ఎక్కువ ఫుటేజ్ ఉందా కానీ పర్వాలేదు, మేనేజ్ చేయగలుగుతాం. కానీ స్క్రీన్ ప్లేలో క్లారిటీ లేకపోతే సీన్ని ఎడిట్ చేసేటప్పుడు సీన్ ట్రీట్మెంట్లో తప్పులు జరిగే అవకాశం ఉంది. కేవలం తప్పులు మాత్రమే కాదు, ఆ సన్నివేశం పూర్తిగా ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎపిసోడిక్ స్ట్రక్చర్లో సినిమా తీస్తే ప్రతి సీన్ కూడా ఎపిసోడ్ మాదిరిగా కనబడే అవకాశం ఉంది. ఎపిసోడ్ స్ట్రక్చర్ని సినిమా స్క్రీన్ ప్లేగా మార్చాలనుకుంటే అది
కేవలం ఎడిటింగ్ టేబుల్ పైనే సాధ్యం, కానీ అది మరొక ఛాలెంజ్. ఈ సినిమా ఎడిటర్స్ చెప్పిన విషయం ఏంటంటే, రా ఫుటేజ్ కంటిన్యూస్గా 180 degree రూల్ కాన్స్టాంట్గా బ్రేక్ అవుతూనే ఉంది. 180 degree రూల్ అంటే ఒక సన్నివేశాన్ని ఆడియన్స్కి అర్థం కావడానికి ఉపయోగించే పద్ధతి. 180 degree రూల్ అప్పుడప్పుడు సందర్భానికి తగ్గట్టుగా బ్రేక్ చేయొచ్చు, కానీ 180 degree రూల్ కంటిన్యూస్గా బ్రేక్ అయితే సీన్ ఆడియన్స్కి అర్థం అవ్వదు. వార్ సీన్స్ని రియలిస్టిక్గా చూపించాలనేది లక్ష్యం. ఈ సినిమాలో విలన్ లేదా కిల్లర్ ఇలాంటి క్యారెక్టర్స్ ఉండరు. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ద్వారా టెన్షన్ క్రియేట్ అవుతుంది, ఇంకా స్నైపర్స్ ద్వారా సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. 200 hours గ్రామర్ డిస్కనెక్టెడ్ ఫుటేజ్ నుండి, నాన్ ట్రెడిషనల్ స్క్రీన్ ప్లే నుండి దర్శకుడు అనుకున్న విధంగా సినిమాను ఎడిట్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. 200 గంటల ఫుటేజ్తో ఎడిట్ చేసిన ఈ సినిమా డ్యూరేషన్ 2 గంటల 18 నిమిషాలు. ఈ సినిమా ఎడిటింగ్ ప్రాసెస్కి 8 నెలలు పట్టింది. ఈ సినిమా ఆర్టికల్ నేను చదివినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళకి ఓపిక చాలా ఇంపార్టెంట్. ఓపిక ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనం క్వాలిటీ పైన, డీటెయిల్స్ పైన ఇంట్రెస్ట్ చూపించము. కాబట్టి పనిచేసేటప్పుడు సందర్భాన్ని ఓపికతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి చిక్కు పనికి మనం ఓపికగా ఆలోచించగలిగితే పరిష్కారం ఉంటుంది. ముఖ్యంగా విమర్శలను అంగీకరించే మరియు ఒత్తిడిలో బాగా పనిచేసే సామర్థ్యం ఎడిటర్కి చాలా ముఖ్యం. టెక్నికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి అనేది నా అభిప్రాయం. కాబట్టి ఈ విషయాలను మీతో షేర్ చేశాను. ఐ హోప్ దిస్ క్లాస్ విల్ హెల్ప్ యూ అలాట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ క్లాస్లో సాఫ్ట్వేర్ ఇంట్రొడక్షన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. టిల్ దెన్ ప్లీజ్ బీ విత్ యూ గైస్.